సిపిఎం నేతృత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు విజయవంతం కావడానికి ఆదివాసీల సమరశీలతే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెనే సీతారాం అన్నారు. రెడ్డి గన్పవరం గ్రామంలో కొమరం బాబురావు స్మారక స్తూపం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమరం బాబురావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గంలో ఆదివాసీ పోరాటాలను సమర్థవంతంగా ముందుండి నడిపిన గిరిజన పోరాట యోధుడు కొమరం బాబురావు అని అన్నారు. రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్న మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి బాబురావు గారు, మన జిల్లా మన మండల నాయకులు, అలాగే ఈ సభకి హాజరైన గిరిజన సోదరి సోదరులు, అనేక మంది వ్యవసాయ కార్మిక ఇతర మన ప్రజా సంఘ, చాలా తీవ్రమైన ఎండ 45 డిగ్రీలు ఉంది. మీరందరూ కూడా ఉదయం ఉపాధి పని చేసుకుని కష్టపడి చాలా చైతన్యంతో ఈ సభకి హాజరయ్యారు. మనం ఇప్పటికే లేట్ అయింది ఈ సభ నిర్వహించడం, ఈ స్తూపాన్ని ఆవిష్కరించడం, మధ్యలో కోవిడ్ రావడం. కాలంలో చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉద్యమాల్లోకి వచ్చారు. మొదటి తరం తర్వాత రెండో తరం మూడో తరం కూడా ఇప్పుడు దీన్ని ఈ జెండాను అందుకున్నారు. ఈ పోరాట జెండా కేంద్ర కూడా బాబురావు గారు లేపోయారు. నాకు ఇక్కడ మీ అందరిని చూసినప్పుడు మళ్ళీ బాబురావు సంస్మరించుకుంటూ ఈ స్మారక స్తూపం ఆవిష్కరించిన సందర్భంగా 26 సంవత్సరాల క్రితం ఈ గణపూర్వం గడ్డ మీదకి నేను మొదటిగా పార్టీని గమనించినప్పుడు చాలా యువకుడిగా కుర్రాడుగా మంచి శక్తివంతంగా ఉండేవాడిని, నేను చాలా పెద్దవాడిని అయ్యాను. 70 ఏళ్ళు దగ్గరికి వచ్చాను. ఆ పోరాటం వాస్తవంగా చెప్పాలంటే